கூறுவேனா சார்? சார் கூறுவேனா? ఏమైంది సార్? ఏం లేదు. కాసేపు ఇక్కడ కూర్చున్నానా, నీతో మాట్లాడాలి. ఆ రోజు ధర్మ అన్న పేరుతో ఎవరైనా తెలుసా అని అడిగావు కదా. అవును సార్. నాకు తెలుసు. ఎవరు సార్? ఒకరోజు మన ఇద్దరం గుడికి వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. మానసు పెళ్లి చేయడానికి మనం మళ్ళీ అదే గుడికి వెళ్ళాం. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. వెంట ఎవరో ఉన్నారు. ఆ అమ్మాయి వెంట ఉన్న అతని వల్ల నేను నిన్ను తనతో మాట్లాడనివ్వలేదు. ఆ అమ్మాయి వెంట ఉన్న అతను పెద్ద గుండ. గుర్తుంది, అతను గుండా అని చెప్పారు. అతని పేరు కూడా ధర్మ. అతను మీ అన్నయ్య ఏమో కనుక్కోమని మా వాళ్ళకి చెప్పాను. త్వరలోనే వాళ్ళకు అనుకుంటారు. ఆ గుండానా? అతను మా ధర్మన్నయ్య. లేదు సార్, మా అన్నయ్య గుండా కాదు, చాలా మంచివాడు. మీకు అన్నయ్య గురించి తెలీదు సార్, అందుకే అలా అంటున్నారు. అన్నయ్య ఎప్పుడూ అబద్ధం చెప్పడు, తప్పు చేయడు, ఎవర్నీ బాధ పెట్టడు. మేమెవ్వరూ అలా చెయ్యం సార్. మా నాన్న మాకు అలా నేర్పించారు. ఒకసారి మా ఊళ్ళో ఏమేందో తెలుసా సార్? ఎదురింట్లో తాగుబోతూ భార్యను కొడుతున్నాడు. ఊరంతా నిలబడి చూస్తున్నారు సార్. మా అన్నయ్య ఒక్కడే పోయి ఆ తాగుబోతుతో పోట్లాడాడు. ఆమెను కొట్టద్దన్నాడు. వాడి చేతిలో తన్నులు కూడా తిన్నాడు, కానీ ఆమెను మాత్రం కొట్టనివ్వలేదు సార్. ఒకరోజు వాడు కొట్టిన దెబ్బలకి పాపం వాడి భార్య చనిపోయింది సార్. వాణ్ణి పోలీసులు తీసుకెళ్లిపోయారు. వాళ్ల పాప చాలా చిన్నది, ఒంటరిగా మిగిలిపోయింది. ఉన్నన్ని రోజులు మా అమ్మ నాన్న ఆ పాపను చూసుకున్నారు సార్. ఆ తర్వాత వాళ్ళు కూడా పోయారు సార్. పాప దిక్కు లేకుండా అయిపోయింది. అప్పుడు మా అన్నయ్య ఆ పాపని తనతో తీసుకొచ్చేశాడు సార్. మాకే దిక్కు లేదు, అడుక్కు తినాల్సిన పరిస్థితి. అన్నయ్య మీద బోల్డంత భారం. అయినా ఆ పాప తనకి బరువు అనుకోలేదు, తననే మాతో ఉండనిచ్చాడు. అలాంటి వాడు సార్ మా అన్నయ్య. అంత మంచి మనసు తనది.
కాబట్టి మోసాలు అన్యాయాలు చేసే గూండాన్ని పట్టుకొని మా అన్నయ్య అనుకోకండి. ఒకే పేరుతో ఎంతో మంది ఉంటారు కదా సార్. అలాగే ఆ గూండాకి మా అన్నయ్య పేరుంది. మా దురదృష్టం అంతే సార్. అతన్ని గురించి కనుక్కోవడం టైం వేస్ట్ సార్. సరే సార్, హైదరాబాద్లో అన్నయ్య ఫ్రెండ్ ఇంటికి రావాలనుకున్నామని చెప్పాను కదా సార్. ఆ ఫ్రెండ్ పేరు రాధాకృష్ణ. ఇంటర్నేషనల్ స్కూల్లో అన్నయ్య క్లాస్మేట్. తను ఎక్కడున్నాడో కనుక్కోగలరా? తనకేమన్నా తెలిసిందేమో. కానీ నేను నానమ్మతో మా ఊళ్ళో ఉంటున్నానని రాధాకృష్ణకి తెలుసు. అన్నయ్యలు కలిస్తే తప్పకుండా నా గురించి చెప్పేవాడు. చెప్పలేదంటే వాళ్ళు కలవలేదనే కదా సార్. చూద్దాం శాంతి, నేను కనుక్కుంటానులే. ఐఎమ్ సారీ శాంతి, మీ అన్నయ్య నువ్వు అనుకుంటున్నట్టుగా లేడు. ఇప్పుడు తన గూండా, నీకెలా చెప్పను. హలో ఐశ్వర్య. హాయ్. ఈరోజుతో మామీ చెప్పిన 6 డేస్ అయిపోయాయి. నువ్వు హెల్ప్ అడిగావు. నేను చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ. నీతో అన్నీ చెప్పగలిగాను, అదే పెద్ద రిలీఫ్ ఐశ్వర్య. అది చాలది కదా కీర్తన. రేపు మామీ ధర్మతో మాట్లాడతారు. ఎలా? ఏమో, నాకేమీ తెలియట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను ధర్మ కోసం ఏమైనా చేస్తాను. ఎనీథింగ్. ఆల్ ది బెస్ట్ కీర్తన. థ్యాంక్ యూ. బాయ్. అన్నామంటే నీకు ఎవరంటే ప్రాణమో వాడి ప్రాణం పోతుంది. నువ్వు ధర్మని మర్చిపో, సెల్వని పెళ్లి చేసుకో, అప్పుడు ధర్మ క్షేమంగా ఉంటాడు. I love you, Dharma. I love you so much. I love you, Dharma. I love you so much.
అనవసరంగా వరీ అవుతున్నాను. కీర్తన నాతో ఉండటం వరకు నిజం, ఆ తర్వాత జరిగిందంతా నా ఊహ అయి ఉంటుంది. బాగా తాగేస్తున్నాను. ఆ మైకుల్లో ఏ విన్నానో ఏం అర్థం చేసుకున్నానో, పైగా వెంటనే నిద్రపోయానని చెప్పింది కదా, కలకని ఉంటాను. అంతే, కలే అయి ఉంటుంది. లేకపోతే కీర్తన నన్ను ప్రేమించడం ఏంటి? నాన్సెన్స్. ఒకవేళ కల కాదో, నిజంగానే తన అలా అనుంటే వాట్ దెన్? పిచ్చి పిల్ల, నేనంటే చాలా కృతజ్ఞత. కృతజ్ఞతని ప్రేమనుకుని పొరపాటు పడుతుందేమో, అందుకే అలా మాట్లాడుంటుంది. అది కృతజ్ఞత, ప్రేమ కాదు. కీర్తన నన్ను ప్రేమించట్లేదు. నో కీర్తన, యూ డోంట్ లవ్ మీ. సరిగ్గా పడుకో లే. ఓకే అన్నయ్య, గుడ్ నైట్. వీడు చూడరా, మ్యూజిక్ వింటూనే నిద్రపోతున్నాడు. ఇడియట్. ఇంకా నిద్రపోలేదా? లేవుకో, పడుకో, బాగా లేట్ అయింది. నిద్ర రావడం లేదు. నువ్వు కాసేపు ఇక్కడే కూర్చోవా. ఎందుకు నిద్ర రావడం లేదు? ఏదో ఆలోచిస్తున్నాను. ఏమాలోచిస్తున్నావు? మన గురించే. అదే సత్య, నువ్వు, నేను, దయా, మనం కలవడం, ఇంత క్లోజ్గా ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేనెవరినో, మీరెవరో, నేనెక్కడి నుంచో అమ్మతో మీ ఊరు రావడం, అమ్మ చనిపోవడం, నేను మీతో వచ్చేయడం,
మీరు లేకుండా ఉండలేనట్టుగా అయిపోవడం అంతా డెస్టినీలా అనిపిస్తోంది. నీకలా ఎప్పుడైనా అనిపించిందా ధర్మ? ఇక్కడి నుంచి వాళ్ళమ్మతో వచ్చింది. వాళ్ళమ్మ చనిపోతే మాతో ఉండిపోయింది. ఇట్ ఈస్ డెస్టినీ. ఇప్పుడు తను లేకుండా ఒక్కరోజు కూడా ఊహించుకోలేదు.